ప్రధానమైన అంశం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు 48 గంటల డెడ్ లైన్ విధించారు. నిన్న సాయంత్రం మాట్లాడిన ఆయన రేపు సాయంత్రం వరకు కూడా టైం ఇచ్చారు. ఈలోపు ప్రజా తీర్పు కోరదాం మళ్ళీ వెళ్ళి అని చెప్పి ఆయన చెప్పారు. ఎందుకంటే రాజధానికి సంబంధించి అమరావతే రాజధానిగా కొనసాగుతుంది, అమరావతిని మరింతగా మేము అభివృద్ధి చేస్తామని ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఇప్పుడు మంత్రులుగా ఉండి ఆ రోజు ప్రతిపక్ష నాయకులుగా మాజీ ఎమ్మెల్యేలుగా కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా మనం గత కొద్ది రోజులుగా టీవీ సహా ప్రసార మాధ్యమాల్లో కానీ యూట్యూబ్లో కానీ విస్తృతంగా చూస్తున్నాం. ఏం చెప్పారో, అమరావతికి మేము కట్టుబడి ఉన్నాం, అమరావతిలో రాజధాని బ్రహ్మాండంగా వెలసిల్లాలి, అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆయన ముందుగానే ఇల్లు కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా స్వగృహ ప్రవేశం కూడా చేశారని చెప్పి ఘనంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. మరి ఇవాళ ఆ మాటలన్నీ ఎటుపోయినాయి? అమరావతిని ఎందుకు సమాధి చేసి మూడు రాజధానులు అంటున్నారు? మూడు ముక్కలు ఆట ఎందుకు ఆడుతున్నారు? ఇది ప్రజల్ని వంచడం కాబట్టి ఈ అంశం మీద, ఎందుకంటే రాజధాని నిర్మాణం అనేది ఒకసారి రాజధాని అయితే అది శాశ్వత రాజధానిగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా రాజధానిలో మార్పు ఎప్పుడు జరగలేదు కాబట్టి అటువంటి శాశ్వత రాజధాని అంశంలో మాట తప్పి మడమ తిప్పారు కాబట్టి ఇంకొకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల తీర్పు కోరదాం ఈ ఒక్క అంశం మీద. ఇది చంద్రబాబు నాయుడు గారు విసిన సవాలు. మీరు రాజీనామా చేయండి, మీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తేల్చుకోమని చెప్పి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా తాజాగా అసెంబ్లీ రద్దు చేసి ప్రజల తీర్పు కోరటం బెటర్ అంటుంది కాబట్టి ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కూడా అదే వ్యాఖ్య చేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి మరోసారి అన్ని రాజకీయ పార్టీల నుంచి ఈ డిమాండ్ వస్తూ ఉంది. బట్ ప్రభుత్వం అయితే 2024లోనే ఎన్నికలకు వెళ్తామంటూ నిన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్య చేశారు. ప్రభుత్వం స్పందిస్తుందని అనుకోలేము మనం, బట్ ఒక పెద్ద డిమాండ్ వస్తూ ఉంది. దీనికి సంబంధించి మాట్లాడతాం మనతోటి సీఎల్ వెంకట్రావు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు, అట్లానే గంగాధర్ గారు ఏపీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆయన ఉన్నారు, రామకృష్ణ గారు ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన కూడా మనతోటి లైవ్లో ఉన్నారు. ముందుగా వెంకట్రావు గారు, ఎట్లా అసెంబ్లీ రద్దుకి 48 గంటల డెడ్ లైన్ సవాలు విసిరారు చంద్రబాబు నాయుడు గారు? సరే, ఒక జనరల్గా అప్పుడప్పుడు మనము సవాల్స్ రెఫరెండాలు మామూలుగా చిన్న చిన్న అంశాలకు కూడా చాలా వస్తాయి, బట్ ఈ అంశం మాత్రం నిజంగానే ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్లాల్సినంత తీవ్రత ఉన్న అంశంగానే మనం గమనించాల్సి గుర్తించాల్సిన పరిస్థితి ఉంది అనేది. ఇప్పుడు నైతికంగా అయితే ఆయన విసిరిన సవాల్ను స్వీకరించాలి, కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఆ సవాల్ని స్వీకరించదు. అధికార పార్టీ వీళ్ళు కొనసాగుతారు 24 వరకు, తర్వాత ఇక ప్రతిపక్షం రాజీనామా చేయాలని డిమాండు, అది 23 రాజీనామా చేసినంత మాత్రాన, అలాగే బీటెక్ రవి పులివెందుల నుంచి ఆయన రాజీనామా చేయడం వల్ల ఒరిగేదేమీ లేదు. ఏదైనా ప్రజా సమస్యలు పోరాడాలంటే చట్టసభలో ఉండి ప్రజల తరపున పోరాడతాం, కానీ రాజీనామా అనేది ఈ రోజులో పరిష్కారం కాదు. ఇది ఎప్పుడో కాలం చెల్లిన విధానం. ఒక 30-40 ఏళ్ల క్రితం రాజీనామా అంటే దానికి ఏదో ఇంపాక్ట్ ఉంది, ఒకరోజు వార్తల్లో వస్తుంది, రెండో రోజు మర్చిపోతారు. కనుక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కోరింది నైతికంగా అది కావచ్చేమో, కానీ అది ఊరికే సాధ్యపడే అంశం కాదు. తర్వాత ఆయన మేనిఫెస్టో కమిటీ, ఒక పెద్ద ఆయన ఒక గౌరవప్రదమైన మంత్రి, మంత్రిగా పనిచేశాడు, కేంద్ర మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, అలాగే అనేక మంది విద్యార్థులకు ప్రొఫెసర్గా ఉన్న ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు కూడా చెప్పారు, అధికార పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుంది, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తుందని ఒక తప్పుడు ప్రచారం చేస్తుంది, కనుక మేము కరాఖండిగా చెప్తున్నాం, మా మేనిఫెస్టోలో పెట్టాం అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, ఇంకా ఢిల్లీని తలదన్నే రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అలాగే మేనిఫెస్టోలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే పదే చెప్పడం జరిగింది. కృష్ణా గుంటూరు జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు ఎవరైతే గెలిచారో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, ఇది ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది, మేము కాపాడుతాం, మేము ఓట్లు వేయమంటే ఓట్లేశారు, కానీ మేము ముందు వాళ్ళు మేనిఫెస్టోలోనే అమరావతి రాజధాని మారుస్తామని అంటే కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి ప్రకాశం మిగతా జిల్లాల్లో సగం మంది పైగా కూడా ఎవరు ఓటేసే పరిస్థితి ఉండదు. కనుక ఇవాళ అధికారంలోకి వచ్చినాక మాట మారుస్తున్నారనేది ప్రజల వాక్. అసలు రాయలసీమ, నేను కర్నూలులో చదువుకున్నాను, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు వాళ్ళనేది ఒకటే. అమరావతి అయితే ఆనాడు మీరు అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాలు ఉన్నాయి బాగుంటుందని చెప్పారు, ఇవాళేమో మీరు ఎక్కడికో ఉత్తరాది తీసుకెళ్తే అక్కడికి మేము కారులో వెళ్ళాం, మాకు రైలు సౌకర్యం లేదు, ఇక్కడైతే ఏదో తిప్పలపేట వస్తాము, అక్కడ అమరావతి నుంచి అనంతపురానికి ఒక జాతీయ రహదారి కేంద్ర ప్రభుత్వం వేస్తానన్నారు, మేము ఎంతో సంతోషించాం, 6 లేన్ రోడ్డు అన్నారు, 8 లేన్ రోడ్డు అన్నారు, రవాణా సదుపాయం కూడా లేదు కనుక
రాయలసీమ వాళ్ళకి చాలా ఇబ్బంది, ముఖ్యంగా కర్నూలు ప్రజలు కూడా సరే అయిందేదో అయిపోయింది, మరి రాయలసీమ డిక్లరేషన్ ద్వారా భారతీయ జనతా పార్టీ వాళ్ళు హైకోర్టు ఇస్తానారు, హైకోర్టో బెంచో మాకు ఇవ్వండి, మమ్మల్ని అభివృద్ధి చేయండి, కర్నూలు అభివృద్ధి చేయమని కోరుకుంటున్నారు, నిర్ణయం జరిగిపోయింది కనుక మేము మా అభివృద్ధే కోరుకుంటున్నాం. రాయలసీమ అభివృద్ధికి ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు 40,000 కోట్లు పెట్టుబడి పెట్టి ఆ సాగు అక్కడ కేవలం ఏదో కాలువలతో వేశారు కానీ పిల్ల కాలువలు లేవు, ఆ కాలువలకు లైనింగ్ లేదు. మైసూరారెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడారు, ఇక్కడ రాయలసీమలో సరైన వసతులు కల్పించలేదు, అవన్నీ చేయడానికి 40,000 కోట్లు బడ్జెట్ కావాలన్నారు. వాళ్ళు కోరుకునేది అభివృద్ధి కోరుకుంటున్నారు కానీ ఓ కోర్టు వస్తే 4 టీ దుకాణాలు వస్తాయి, ఓ జిరాక్స్ మిషన్ వస్తుందని చెప్పి నేను కర్నూలులో 14 సంవత్సరాలు నివసించాను కనుక వాళ్ళందరితో కూడా మాట్లాడాను, సార్ ఏం ఉపయోగం ఉంటుంది కోర్టు వస్తే 4 జిరాక్స్ మిషన్లు వస్తాయి, 2 టీ బంకులు వస్తాయి, అడ్వకేట్లు ఉంటారు, దానివల్ల అభివృద్ధి జరగదు సార్, ప్రాంత అభివృద్ధి జరగాలి మాకు. ఇక్కడ సీడ్ క్యాపిటల్ అన్నారు, ఈ సీడ్ క్యాపిటల్ తీసుకురండి, ఎయిర్పోర్ట్ కట్టారు, దాని ఎయిర్పోర్ట్ అది ప్రారంభం కాలేదు, అది మేము కేంద్ర ప్రభుత్వం రీజనల్ క్యాన్సర్ హాస్పిటల్ ఇచ్చాం, 250 కోట్లు ఇచ్చాం, ఆ ప్రభుత్వం ఏమో పునాది వేశారు, ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళటం లేదు, అయినా ఆ డబ్బులు మేము ఇస్తాం. ఏదైతే హైదరాబాద్లో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఉందో కర్నూలు కావాలని చెప్పి మరి ఆనాడు కేంద్రం, కర్నూలు ఒకప్పుడు రాజధాని కనుక అక్కడ రాష్ట్ర పెద్ద అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్ రీజనల్ క్యాన్సర్ హాస్పిటల్ ఇచ్చారు, అది ముందుకెళ్ళటం లేదు, ఎయిర్పోర్ట్ సిద్ధంగా ఉంది ముందుకెళ్ళటం లేదు. సీడ్ క్యాపిటల్ చాలా అనువైన ప్రదేశం, అక్కడ సీడ్స్కి ప్రపంచ దేశాల్లో అగ్రశ్రేణి సీడ్స్ తయారు చేయొచ్చు, ఆ రకమైన అభివృద్ధి కోరుకుంటున్నారు. ఆదోన్లో మెడికల్ కాలేజ్ గవర్నమెంటే మెడికల్ కాలేజ్ పెట్టాలని ఆదోన్లో కోరుకుంటున్నారు. ఇలా మా ప్రాంత అభివృద్ధి కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, ఎక్కడ వాళ్ళంతా ఈ ఆఫీసులోనే నడుస్తుంది, ఎక్కడ కూర్చొని ఏముండదు, పరిపాలన వికేంద్రీకరణ కంటే కూడా అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్నారు, ప్రాంతాల అభివృద్ధి కావాలనుకుంటున్నారు. మాకు రాయలసీమలో 40,000 కోట్లు పెట్టుబడి పెట్టి గాలేరు నగరి అంద్రి నీవా ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి సశిశ్యామలం చేయండి, తాగునీరు ఇవ్వండి, సాగునీరు ఇవ్వండి అని చెప్పి కోరుకుంటున్నారు. అలాగే కర్నూలు ప్రజలు వాళ్ళు కోరుకునేది, నేను అక్కడ చదివాను కనుక, మాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవ్వండి, మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నారు. అనంతపురంలో ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన కింద 150 కోట్లతో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చాం, అలాగే విజయవాడలో మంగళగిరిలో ఎయిమ్స్ ఇచ్చాం, అలాగే విజయవాడలో ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన కింద 150 కోట్లు ఇస్తే బిల్డింగ్ కట్టారు, ఇంతవరకు దాన్ని ప్రారంభించడానికి గుణించుకోవట్లేదు. అనంతపురంలో కానీ విజయవాడలో కానీ మేము 150 కోట్లు ఇస్తే ఇవాళ వరకు ప్రారంభం చేయలే, బిల్డింగ్లు కట్టారు, ఆమెకు పరికరాలు కొన్నారు, ఆ పరికరాలను బయటకు ఇప్పటం లేదు, సిబ్బంది నియామకం చేయలే. అలాంటి హాస్పిటల్లు అనంతపురం విజయవాడ ఇచ్చింది కర్నూలుకి ఇవ్వండి, మాకు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ దగ్గర ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎవరు కోరుకున్నా ఉత్తరాంధ్ర ప్రజలు కానీ రాయలసీమ ప్రజలు కానీ మీరు ఈ ఆఫీసులో ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు సార్, వాళ్ళు ఏముంది ఎవరు కూడా భౌతికంగా వెళ్ళటం లేదు, వాళ్ళు మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈ ఆఫీసులో జరుగుతుంది, ఎక్కడ కూర్చొని ఆర్డర్స్ పాస్ చేస్తే ఏముంది సార్, మాకు అధికార వికేంద్రీకరణ కాదు అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి, మా యొక్క స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలని కోరుకుంటున్నారు కనుక ఇవాళ ఈ రాజకీయ పార్టీలు ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టిన దాన్ని అమలు చేసే విధంగా కొంతమంది న్యాయ నిపుణులు చట్టం కూడా చేయాలంటున్నారు. మీరు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అది అమలు చేసే విధంగా మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీరు ఏది చెప్పిందో అది అమలు చేసే విధంగా ఒక చట్టబద్ధత కల్పించాలి. ఏదో ఎన్నికల మేనిఫెస్టో అంటే ఇవాళ చిత్తు కాగితం లాగా అయిపోయింది, ఏదో రాసేయటం, ఏదో చెప్పేయటం, అబద్ధాలు చెప్పేయటం, ఏదో ఓట్లు దండుకోవటం అనే పరిస్థితి లాగా ఉంది కనుక దానికి చట్టబద్ధత కల్పించాలని న్యాయ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇదైతే రాజకీయ పరమైనటువంటి అంశం అంటారు, సవాల్ అనేది మాత్రం ఒక ఎక్స్పోజ్ చేయడానికి ఉపయోగపడుతుందేమో తప్ప సాధ్యపడే అవకాశం లేదనేది మీ అభిప్రాయం. గంగాధర్ గారు, చాలా అంశాల్లో చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, రిఫరెండానికి సిద్ధమా, ఇట్లా మనం అధికార ప్రతినిధుల హోదాలో కూడా మనం కొన్ని కొన్ని సందర్భాల్లో వచ్చినప్పుడు కొన్ని కొన్ని అంశాల మీద మాట్లాడుతున్నాం, ఒక్కోసారి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రులు కూడా పలానా అంశం మీద రిఫరెండం సిద్ధమా లేదంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామా అని సవాలు విసురుకోవడం, సవాలు ప్రతి సవాలు రెండు రోజుల తర్వాత దాన్ని మర్చిపోవడం జరుగుతుంది సార్, ఇది కూడా ఎట్లుంటుందో తెలీదు. కానీ ఇక్కడ దీనికి ఉన్న ప్రాధాన్యత అయితే మిగతా వాటితో పోల్చేది కాదు, దీనికి డెఫినెట్గా ప్రాధాన్యత ఉంది.
ఎందుకంటే నేను ఇందాక అన్నట్టుగా ఒక ఎన్నికల వాగ్దానం అమలు చేయలేదు అనుకున్నప్పుడు ఐదేళ్ల తర్వాత ఆ ఎన్నికల వాగ్దానం నెరవేర్చలేదు కాబట్టి దానికి ఫలితాన్ని ఆ పార్టీ అనుభవిస్తుందా లేదా చూస్తారు. బట్ ఇక్కడ పరిస్థితి ఏంటంటే రాజధాని మార్పు అనే అంశం వచ్చిన తర్వాత ఐదేళ్ల తర్వాత ఒకవేళ ఈయన గెలిచినా ఓడిపోయినా ఈ మార్పు అంటే మళ్ళీ వచ్చినా ఆయన మళ్ళీ మార్చే పరిస్థితి వస్తే ఇంకా అంతకంటే కూడా నగుబాట్లు అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి అంశం అయినప్పుడు డెఫినెట్గా ప్రజా తీర్పు కోరాలి లేదా రిఫరెండం అనే వ్యవస్థ మన దగ్గర ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా రావటం లేదు, అది మాట తప్ప. కానీ ఏదో ఒకటి ఉండాలి అనే మాట అయితే ప్రముఖంగా వస్తూ ఉంది అన్ని రాజకీయ పార్టీల నుంచి. గంగాధర్ గారు నమస్తే. విజయ్ గారు చెప్పండి సార్. మీరు అన్నట్టు రాజధాని అనేది సీరియస్ విషయమే, చాలా సీరియస్ విషయం. ఇది విభజన చట్టానికి సంబంధించిన విషయం కూడా. విభజన చట్టంలో ఇంకా అనేక విషయాలు, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ, విశాఖ రైల్వే జోను, దుగ్గరాజపట్నం పోర్టు, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ, ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి విభజన చట్టంలో. 9th 10th షెడ్యూల్స్ ఆస్తుల్ని పంచడం, పంపకాలు చేయటం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన విషయాలు. అట్లాగే రాజధాని అంశం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన విషయాన్ని మేము మొదటి నుంచి చెప్తున్నాం. దీన్ని ఏదో 29 గ్రామాల సమస్యగా చేయకండి, ఆ ప్రాంత ప్రజల రైతుల సమస్యగా చేయకండి. ఇది మొత్తం దేశ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి సంబంధించినటువంటి విషయం, రాజ్యాంగాన్ని మనం చేస్తున్న చట్టాన్ని అమలు జరపడానికి సంబంధించినటువంటి విషయం అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఎస్, ఎవరు నోటి నుంచి వచ్చినా కూడా ఈరోజు ప్రజల తీర్పు కోరటం అవసరం. ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాల మీద, ఈ ఒక్క రాజధాని కాదు ప్రత్యేక హోదా విషయం కూడా దాంట్లో చేర్చాలి. రేపు తీర్పు కోరబోయే ఎజెండాలో రాజధాని అంశం ఉండాలి, ప్రత్యేక హోదా అంశం ఉండాలి, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అంశం ఉండాలి, విభజన చట్టంలోని అన్ని అంశాలు, 9-10 షెడ్యూల్ సంస్థలకు సంబంధించిన విషయాలు. అది ఎవరు మాట్లాడరు, అటు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు, ఇటు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు. నిజానికి పోయిన ఎన్నికల్లో ఒక రకంగా ప్రత్యేక హోదా అని ఆయన ఒక ముఖ్యమైన అంశంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక హోదా విషయాన్ని ఒక ఎన్నికల అంశంగా చేశాడు. ఆ ఎన్నిక దాన్ని ప్రాతిపదిక మీద ఓట్లు అడిగాడు ఆయన, యువకుల నుంచి విద్యార్థుల నుంచి సపోర్టు ఆయనకి ఆ విధంగానే లభించింది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా తప్ప మార్గం లేదు, మీ అందరికీ ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా తప్ప మార్గం లేదు, కాబట్టి ప్రత్యేక హోదా సాధించి తీరుతాం మేము అధికారంలోకి వస్తే, మాకు 25 సీట్లు ఇవ్వండి అని చెప్పి. ఖచ్చితంగా నేనైతే, నేను అనుకోవటం అయితే, ఆనాడు ప్రభుత్వ వైఫల్యాలు పక్కన పెడితే, ఆనాడు ప్రభుత్వం చేసిన అక్రమాలు విషయం పక్కన పెడితే, ప్రత్యేక హోదా అంశం కూడా, ప్రత్యేక హోదా అంశంలో వేసినటువంటి కప్పదాట్లు ఆనాడు తెలుగుదేశం పార్టీ, ఆనాడు బీజేపీతో కలిసి బీజేపీని గట్టిగా అడగలేని పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అంశాన్ని వదిలేసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ముందు, మోడీ గారి ముందు సాగిలపడిన పరిస్థితి, దాన్ని ఎక్స్పోజ్ చేసి బాగా జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందారు. సో ఇవాళ రిఫరెండం అనేది లేదు మనకి, మన విధానంలో తీర్పు కోరొచ్చు, ప్రజలు తీర్పు కోరొచ్చు. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర అభివృద్ధి అనేది చాలా ప్రధానమైన విషయం కాబట్టి, రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రం ఎటుపోతుంది, ఎటుపోవాలి, ఏ మార్గంలో నడుస్తుంది, ఎటువంటి అభివృద్ధికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, అభివృద్ధి ఎట్లా సాధించాలి అనే దానికి సంబంధించినటువంటి విషయాల్లో ఒక ఏకాభిప్రాయానికి రావటానికి, తీసుకురావడానికి ప్రయత్నించలేదు. ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ కానీ ఇతర పార్టీలని కలుపుకొని, ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇతర పార్టీలని, మేధావుల్ని, స్టేక్ హోల్డర్స్ మీరు రాజకీయ పక్షాలు, మన రాజకీయ పార్టీలు మాత్రమే కాదు, ప్రజలు స్టేక్ హోల్డర్స్ ప్రధానంగా దీంట్లో, విద్యార్థులు స్టేక్ హోల్డర్స్, యువత స్టేక్ హోల్డర్స్, వాళ్ళకి సంబంధించినటువంటి సంఘాలని, వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ని కూడా దృష్టి పరిగణనలో తీసుకుంటూ, కాన్ఫిడెన్స్ లో తీసుకుని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, ఇవాళ రాష్ట్ర అభివృద్ధి గురించి ఒక సమగ్రమైనటువంటి, ఒక ఇంపార్షియల్ స్వార్థరహితమైనటువంటి, పార్టీల స్వార్థానికి ఇక్కడెక్కడ తావు లేదు లేనటువంటి ఒక చర్చ జరగాలి, ఒక నిర్ణయం జరగాలి. అది జరగాలి అంటే ఇవాళ ఎవరన్నా తీసుకురానివ్వండి, ఈ అంశం రంగం మీదకి వచ్చింది కాబట్టి
మీరు ముందు చేయండి అంటే మీరు ముందు చేయండి కాదు, అందరూ చేసి ప్రజల తీర్పు మళ్ళీ కోరాలి. వేటి మీద కోరాలి ప్రజల తీర్పు? రాజధాని అంశం మీద కోరాలి, ప్రత్యేక హోదా మీద కోరాలి, విభజన చట్టంలోని హామీలన్నీ, 9-10 షెడ్యూల్కు సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులు, అట్లాగే నదీ జలాల విషయం ఇవాళ ఏ రకంగా ఇబ్బందికరమైన సార్వత్రిక ఎన్నికలు అయిపోతాయి. గంగాధర్ గారు, సార్వత్రిక ఎన్నికలు అయిపోతాయి అప్పుడు అన్ని అంశాల మీద అన్న, అంటే ఇక్కడ ఏంటంటే మాట మార్చారు కాబట్టి. సార్వత్రిక ఎన్నికల ఎందుకు అవుతాయండి? కాదు గంగాధర్ గారు, ప్రత్యేక హోదా అంశంలో తేడా ఏంటంటే వెళ్ళినప్పుడల్లా అడుగుతానే ఉంటానన్నారు కాబట్టి ఆయన ఏమి దాన్ని వదిలేదు కదా. అమరావతి ఇచ్చి వచ్చేసరికి రాజధాని అమరావతిలోనే, మీరు ఇందాక అన్నట్టుగా వెంకట్రావు గారు చెప్పినట్టుగా ఉమారెడ్డి వెంకటేశ్వర్ గారు మొదలుపెట్టి బొత్స సత్యనారాయణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడే ఉంటుంది, మా సార్ ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు, ఇవన్నీ చెప్పారు కాబట్టి ఒకవేళ ఇక్కడ నుంచి కనుక మార్చే పరిస్థితి వస్తే నేను రాజకీయం నుంచి తప్పుకుంటాను శాశ్వతంగా అని చెప్పి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు చెప్పారు, ఇవన్నీ చెప్పారు కాబట్టి ఇంత చెప్పి ఇంత కీలకమైన నిర్ణయంలో తప్పటడుగు ఇస్తున్నారు, లేదంటే మాట తప్పారు మడం తిప్పారు కాబట్టి దీని మీద అని చెప్పనే మాట వస్తా ఉంది. ప్రత్యేక హోదా అంశం మీద కూడా ఎన్నికలంటే ప్రత్యేక హోదా బీజేపీ అంటుంది తప్ప వైసీపీ వెళ్ళినప్పుడల్లా అడుగుతానే ఉంటాను అంటున్నారు కదా, దాన్ని ఏమన్నా పక్కన పెట్టామని చెప్పి. ఒక్క నిమిషం నన్ను మాట ఒక అవకాశం ఇవ్వండి. అడుగుతానే ఉంటాను అంటాం అనేది వదిలేయటమే. అంటే 25 MP సీట్లు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తెచ్చి పెడతాను, తెచ్చి తీరుతాను, తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను అన్న ఆయన. ఇవాళ మనం చేయగలిగింది ఏమి లేదు, అడుగుతూ ఉండటమే, ప్లీజ్ 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 అని బతిమాలుకోవటమే అన్నారంటే వదిలేసినట్టే, అది ప్రజల్ని మభ్య పెడుతున్నట్టే. ఇవాళ ఈ తీర్పు కోరటంలో వాళ్ళిద్దరికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ఇవాళ తెలుగుదేశానికి వైసీపీకి సంబంధించినటువంటి సమస్య మాత్రమే కాదు, ఇది అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించింది కూడా. దీంట్లో బీజేపీ పాత్ర కూడా ఉంది, దీంట్లో కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది. కాంగ్రెస్ ఆనాడు ఇచ్చినటువంటి హామీ, ప్రత్యేక హోదా హామీ, తర్వాత విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలు, దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి, బీజేపీ ఆ రోజు చెప్పింది ఏంటి, తర్వాత చేసింది ఏంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటి, ఇప్పుడు వైసీపీ చేసి అంతకుముందు చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటి, తెలుగుదేశం చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి, ఇవన్నీ కూడా ప్రజల ముందుకు చర్చకు వస్తాయి. ఇది చాలా బాగుంటుంది. ఒక్క రాజధాని అంశమే కాదు, వీటన్నిటి అంశాల మీద ప్రజా తీర్పు కోరాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా తీర్పు కోరి ప్రజల్ని చెప్తే ప్రజలు చైతన్యవంతమైతేనే. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఈ అంశం కాదు ఏ అంశమైనా ప్రజలు చైతన్యవంతం కాకపోవటం వల్ల అధికారంలో ఉన్న వాళ్ళు ఇష్టానుసారం వ్యవహరించగలుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన ఇష్టానుసారం వ్యవహరించిన, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నా ప్రజల చైతన్యం తక్కువగా ఉంది, ప్రజలు మొబిలైజ్ కావట్లేదు. ఇక్కడ ప్రజల్ని మొబిలైజ్ చేసే పద్ధతి ఏంటి, ఇదో పద్ధతి అని కూడా నేను అనుకుంటున్నా. ఇవాళ దీన్ని బలంగా ముందుకు తీసుకొస్తే అన్ని పార్టీల్ని నిలదీసినట్టు అవుతుంది, అన్ని పార్టీల్ని కూడా భాగస్వాములు చేసినట్టు అవుతుంది. వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే బీజేపీ చాలా ద్రోహం చేసింది రాష్ట్రానికి, బీజేపీ గతంలో చేసింది ఇప్పుడు చేస్తున్నది. ఇప్పుడు ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీకి అధికార పార్టీతో అంటగాగి, ఇవాళ అధికార పార్టీతో అంటగాగుతూ బీజేపీ వాళ్ళ సుప్రయోజనాల కోసం మాత్రమే వ్యవహరిస్తూ రాష్ట్రానికి ద్రోహం చేసి, ఇవన్నీ కూడా చర్చలోకి వస్తాయి, ఇవన్నీ కూడా ప్రజలకి తేటతెల్లం అవుతాయి. కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి ప్రజలు పూనుకుంటారు, ప్రజలే ఒక ప్రమాణమైన శక్తిగా ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీన్ని సీరియస్ గా తీసుకొని ముందుకు పోతే ఓకే. మీరు అన్నట్టుగా ఒక అంశం మీద ఉండదు కదా ఎన్నికలంటే. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఈ పరిస్థితి వచ్చి ఒకవేళ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకొని అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి వస్తే ప్రజలు అన్ని అంశాల మీద ఓట్లేస్తారు, కానీ ఈ ఒక్క అంశం మీదే మనం ఒకవేళ డిమాండ్ చేసినా ప్రజలకు అన్ని ఇష్యూలు వస్తాయి ఆటోమేటిక్ గానే. ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతాను. రాజేష్ గారు, బుధవారం సాయంత్రం 5 గంటలకు మళ్ళీ ప్రజల ముందుకు వస్తాను, ధైర్యం ఉంటే తీసుకోమని చెప్పి. రాజధాని ఒకటే కాదు, అన్ని అంశాలు కూడా ప్రధానమైనవి వస్తాయిలేండి ఆటోమేటిక్ గా. మీరు అన్నట్టుగా ప్రజలు వాళ్ళు అనుకున్న వేరే ఇష్యూస్ ఏమన్నా అవి కూడా ప్రభావం చూపుతాయి ఎన్నికలు అన్నప్పుడు, రకరకాలుగా వస్తాయి. బట్ ప్రధానంగా ఈ అంశం మీద మనం తీసుకొస్తామండి, వస్తాయి గారు. డెలిబరేట్ గా తీసుకురావాలి, ధైర్యం ఉంటే తేల్చుకోండి గారు. డెలిబరేట్ గా మనం తీసుకురావాలి. సవాల్ అనుకున్న మర్మం ఏంటి కృష్ణ గారు? రామకృష్ణ గారు సార్ ఏంటి సవాలు అనుకున్న మర్మం ఏంటి? మళ్ళీ బుధవారం సాయంత్రం 5 గంటలకు నేను ప్రజల ముందుకు వస్తాను, ధైర్యం ఉంటే తేల్చుకోమని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. విజయ్ గారు గుడ్ మార్నింగ్, చెప్పండి సార్.
సార్ ఇప్పుడు అమరావతి రాజధాని చంపేస్తుంటే మీతో పాటు ప్రజలతో పాటు ఎక్కువగా బాధపడేది చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఎవరైతే 30,000 మంది రైతులు భూములు ఇచ్చారో ల్యాండ్ పూలింగ్ కింద, వాళ్ళు ఎక్కువగా బాధపడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, మనకు తెలియదని కాదు. అంటే ఒక రాష్ట్ర అభివృద్ధికి, ఒక రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలి అని చెప్పానంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే, అలాగే రకరకాల పనులు కల్పించాలి అని చెప్పానంటే రాజధాని ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహిస్తుంది. అది హైదరాబాదులో కళ్ళార తన చేతుల ద్వారా Y2K సమయంలో ఏ విధంగా హైదరాబాద్ని సైబరాబాద్ ద్వారా డెవలప్ చేశారో చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది. ఇవాళ అక్కడ లక్షలాది మంది సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ఉద్యోగస్తులుగా చేస్తున్నారు అని చెప్పారంటే అనేక ఇంటర్వ్యూలో మనం చూసాం. అంతేగాదు అక్కడ KTR కూడా చెప్పడం జరిగింది, ఇవాళ హైదరాబాదు సైబరాబాద్ ద్వారా ఇన్ని ఉద్యోగాలు ఈ హైదరాబాద్కు వస్తున్నాయి అని చెప్పానంటే హైదరాబాద్కి ఇంత ఆదాయం వస్తుందని చెప్పానంటే దట్ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు అని చెప్పని ఆయన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో ఒక సందర్భంలో కూడా చెప్పడం జరిగింది. అంతేకాదండి, ఇవాళ మనం బెంగళూరును చూసినా చెన్నై చూసినా అదే సమయంలో Y2K పీరియడ్ లోని అంటే 1999 తర్వాత బ్రహ్మాండంగా ఈ మూడు ప్రాంతాలు మన దక్షిణాది రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నగరాలు అభివృద్ధి చెందటాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధమైనటువంటి కలగన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒకవైపున విజయవాడ ఉంది, మరొక వైపున గుంటూరు ఉంది, తెనాలి ఉంది, మంగళగిరి ఉంది, నందిగాం ఉంది, హనుమాన్ జంక్షన్ ఉంది. ఇది మొత్తం కలిపితే హైదరాబాద్ని తలదండినటువంటి రాజధాని అవుతుంది జనాభా పరంగా వైశాల్య పరంగా. కాబట్టి అందుకని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పిలుపుతోటి మీరు మేము జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తే 34,000 ఎకరాలు ఇవ్వరండి, ఎందుకని 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు అని చెప్పినంటే, ఇందాక నేను చెప్పినటువంటి ఉదాహరణ ఒక ప్రూవెన్ నాయకుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇంతకు ముందు చేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఆ విధమైనటువంటి పరిస్థితులు ఆయన కల్పిస్తాడు, మనకి భవిష్యత్తు ఉంటుంది, మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఒక హబ్ సెంటర్ గా అమరావతి ఇన్ డ్యూ కోర్స్ డెవలప్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ రైతులు మరి ల్యాండ్ పూలింగ్ ద్వారా వాళ్ళ తరతరాలుగా వస్తున్నటువంటి ఆ భూములను త్యాగం చేయడం జరిగింది. మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు September 4 అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినప్పుడు స్వయంగా ఆయన మాటల ద్వారానే చెప్పారు, అమరావతి దగ్గర రాజధాని పెట్టడం కరెక్టో, మూడు ప్రాంతాల మీద చిచ్చు పెట్టడం మంచి ఉద్దేశం కాదు అనేటటువంటి లక్ష్యంతో మేము దీనికి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పారు. 30,000 ఎకరాలు కావాలని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాదండి, ఉమారెడ్డి గారు ఇందాక ఎవరు చెప్పినట్టుగా ఉమారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరెవరు అపోహలు పడాల్సినటువంటి అవసరం లేదో, మేము అమరావతిని బ్రహ్మాండమైనటువంటి సిటీగా మేము డెవలప్ చేస్తాము, అందుకు తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కూడా మేము కల్పిస్తాము, మేనిఫెస్టోలో కూడా పెడతామని చెప్పి చెప్పారు. ఎందుకన్నా మేనిఫెస్టోలో పెట్టలేదు. అనేక మంది YSRCP నాయకులు, రోజా గారు ఏమన్నారు, మా నాయకుడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, మీ నాయకుడు ఇల్లు కట్టుకోలేదు. ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడంటే అర్థం ఏమిటి, అమరావతిని డెవలప్ చేయడానికి దగ్గరుండి చూసుకుంటానికి ఇక్కడ మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు అని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆ రోజున మరి వాళ్ళు కూడా ఏకగ్రీవ తీర్మానంలో పాల్పంచుకోవటమే కాకుండా అమరావతిని మేము డెవలప్ చేస్తాం, బ్రహ్మాండమైనటువంటి సిటీగా డెవలప్ చేస్తాం, దీన్ని మార్చమని చెప్పని ఒకవైపున నాయకులు మాట్లాడటం, ఎలక్షనీరింగ్ లో కూడా ఎలక్షన్ సమయంలో కూడా పదే పదే అనేక చోట్ల అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని చెప్పిన సందర్భంలో ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే December 17 జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు, మూడు రాజధానుల ప్రస్తావన సూచన ప్రాయంగా చేసింది లగాయతు, నేటి వరకు అక్కడ అమరావతి ప్రాంత రైతులు అనేక రూపాల్లో మరి ఉద్యమాలు చేస్తా ఉన్నారు.
ఎంతో మందిని, దాదాపు 79 మందిని రైతుల్ని గొట్టను పెట్టుకున్నారు, మహిళలపై మరి దౌర్జన్యం చేశారు, మరి అక్కడ పోలీసులు దింపారు, రకరకాల మరి మార్గాల ద్వారా అక్కడ ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నించారు. నేను అనుకుంటున్నా, నేను లాల్ సలాం చేస్తున్నా అక్కడున్నటువంటి రైతులకి, మహిళలకి, యువతులకి, ఎన్నడూ బయటికి రానటువంటి వాళ్ళు ఇవాళ ఎందుకంత కసిగా పనిచేస్తున్నారు. నేను, మీరు, వెంకట్రావు గారు అక్కడ భూములు ఇవ్వలేదండి. ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకు కోపం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు బాధ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు వేదన ఎక్కువ ఉంటుంది. కొంతమంది అంటారు ఏమని, కర్నూలు వాళ్ళు ఎందుకు చేయటం లేదు, అనంతపురం వాళ్ళు ఎందుకు చేయట్లేదు, విశాఖపట్నం వాళ్ళు ఎందుకు చేయట్లేదు ఆందోళన అని చెప్పని. ఇది ఎవరు ఎవరు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఎక్కువ ఆందోళన చేస్తారండి. ఇన్ డ్యూ కోర్స్ ఎప్పుడైతే మోటివేషన్ చేస్తామో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా. రామకృష్ణ గారు, వైసీపీ నాయకులు ఇందా చెప్పాను నేను, ఎవరెవరు ఏం మాట్లాడారు అన్ని కూడా బ్లాక్ అండ్ వైట్ కాదు, కలర్ లో ఉన్నాయి అన్ని కూడా, విజువల్స్ అన్ని కూడా యూట్యూబ్ లో ఫుల్ గానే తిరుగుతున్నాయి. దాని గురించి పెద్ద జనానికి అందరికి కూడా క్లారిటీ వచ్చేసి ఒక మాట చెప్పండి నాకు, ఇప్పుడు ఈ రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలు అంటున్నారు, బొత్స సత్యనారాయణ గారు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు. రామకృష్ణ గారు, టీడీపీ ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి మీరు చూపించుకోండి ఎన్నికలకు వెళ్ళి తప్ప మాకు అవసరం లేదంటుంది వైసీపీ. అదే నేను అనేది, అదిగా సార్, ఇవాళ అధికారంలో ఉంది వైఎస్ఆర్సిపి, మాట తప్పింది, మడమ తప్పింది వైఎస్ఆర్సిపి. తెలుగుదేశం పార్టీ మాట తప్పలేదు కదా, మాట తప్పినటువంటి పార్టీ అది వైఎస్ఆర్సిపి. మీరు ఎలక్షన్స్ లో ఈ పేరు చెప్పుకొని మీరు ఎన్నికలకు వెళ్ళలేదు కదా, అమరావతిని రాజధానిగా కొనసాగించు, 3 రాజధానులు పెడతామని చెప్పనే అంటే మీకు ఓట్లు వేసేవాళ్ళు కాదేమో, అందుకనే వాడు మా నాయకుడు అడుగుతా ఉన్నాడు. 24 గంటలు మీకు సమయం ఇస్తున్నా, బుధవారం మళ్ళీ వస్తా, వివరాలతో వస్తా. అప్పుడు కనుక మీరు రెడీగా ఉండకపోయినట్లయితే నేను ఇంకా అనేకమైనటువంటి విషయాలు నేను చెప్తానని చెప్పడం జరిగింది. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది విజయ్ గారు, ఇవాళ అసలు ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ 3 రాజధానులు ప్రతిపక్ష ఇవాళ వైసీపీ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. నేను అనేక మంది వైఎస్ఆర్సిపి నాయకులతో మాట్లాడా, మేము చేసినటువంటి నిర్ణయము తప్పు 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 అని చెప్పని అన్నారు. వాళ్ళు బయటికి చెప్పలేకపోతా ఉన్నారు ఎందుకు అని చెప్పారంటే, ఎక్కడ అసలు ప్రపంచంలో వాళ్ళు సౌత్ ఆఫ్రికా గురించి చెప్పారు, సౌత్ ఆఫ్రికా మాజీ అధ్యక్షుడు అనేక సార్లు చెప్పాడు మేము తప్పు చేశాము, 3 రాజధానులు పెట్టి తప్పు చేశాము, మాకు చాలా ఖర్చు అవుతుందని చెప్పని ఆ మోడల్ తీసుకొని ఇక్కడ పెట్టడం ఏంటండి. పైగా చిన్న రాష్ట్రంలో 3 రాజధానులు భరించేటటువంటి పరిస్థితి ఉంటుందా అండి. మనం చెన్నై స్థాయికి బెంగళూరు స్థాయికి, అలాగే మరి పెద్ద 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 బొంబాయి నగరం స్థాయికి ఎప్పుడు వెళ్తామండి. మీరు ఒకసారి ఆలోచించండి, డెడ్లైన్ దాకా ఉండే అవకాశం ఉందా? ఆల్రెడీ తేలిపోయినట్టుంది కదా, మీరే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళి తేల్చుకోండి తప్ప మేము రావని చెప్తుంది కదా ఆల్రెడీ వైసీపీ. చెప్పనండి, ముందు జనానికి తెలుస్తుంది కదా, ముందు జనానికి ప్రచారం వెళ్ళిపోతుంది కదా, మనం ఒకసారి ఆలోచించాలండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, కుప్పం నుంచి విశాఖపట్నానికి దూరమా, కుప్పం నుంచి త్రివేంద్రం మద్రాసు కూడా దాటుకుపోయి త్రివేంద్రం 840 కిలోమీటర్లు అండి, అనంతపురానికి తిరువనంతపురం దగ్గర, అక్కడ నుంచి 990 కిలోమీటర్లు విశాఖపట్నం రావాలంటే ఇది పిచ్చి తుగ్గులకు నిర్ణయం కాకపోతే ఇది ఏ విధమైనటువంటి నిర్ణయంగా మనం భావించాలండి. ఇవాళ కరోనా సమయంలో మనం చూస్తా ఉన్నాం అనేక మంది కరోనా బారిన పడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రిని చూసాం, స్వయంగా హోం శాఖ మంత్రి ఇవాళ కరోనా బారిన పడ్డారు. ఇవాళ రకరకాల ప్రాబ్లమ్స్ మనం కరోనాతో సతమతం అవుతుంటే ఈ సమయంలో కరోనా మీద దృష్టి పెట్టకుండా ఈ పాలేంటండి, ఈ అమరావతి పాలేంటండి, అమరావతిని ఈ సమయంలో తరలించకపోవటంలో అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని, ఈ విధంగా ఈ రాష్ట్రం డెవలప్ అవుతుందని చెప్పని నేనైతే అనుకోవట్లా. నిజంగా నీకు ప్రేమ ఉంటే, నిజంగా నీకు ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చేయాలని చెప్పని నీకు నిజంగా ఆ విధమైనటువంటి విజన్ ఉంటే నువ్వు ఎక్కడ పెట్టాలి రాజధాని, విజయనగరంలో పెట్టాలా, లేకపోతే శ్రీకాకుళంలో పెట్టాలా, లేకపోతే ప్రకాశం జిల్లాలో పెట్టాలా? నేను విశాఖపట్నంలో ఉన్నానండి, ఈయనగా ఎప్పటి నుంచో విశాఖపట్నంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉంది, బిహెచ్పి ఉంది, హిందూ సైకిల్ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, అనేకమైనటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి. ఇవాళ 20 లక్షలు జనాభా అయిందని చెప్పనంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. రేపు అక్కడ విశాఖపట్నానికి ఓకే రామకృష్ణ గారు చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుతానండి. 5 గంటలకి బుధవారం సాయంత్రం మళ్ళీ వస్తానారు కదా చంద్రబాబు నాయుడు గారు, మరి ఇప్పుడు వైసీపీ ఈ లోపు రెస్పాండ్ అయితే ఏందని అనుకుంటే, మనం ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు, మీరు వెళ్ళండి తప్ప మేము రావని చెప్పాలి చెప్తా ఉన్నారు.
అన్నారు. చిన్న వెంకటగారు, టీడీపీ ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళమని ఇమీడియట్ గా వైసీపీ సవాల్ విసరటం అనేది అర్ధవంతంగా కనిపిస్తా ఉందా మీకు? అంటే ఇష్యూ ఏంటి, అసలు దేని మీద వచ్చింది? ఇది ఎట్లుంటుందంటే, ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారు చెప్తానే ఉన్నారు, ఆయన వైఎస్ఆర్సీపీ ఆయన నీకు ట్రాప్ వేస్తున్నాడు, ఆ ట్రాప్లో పడవాక మనం కలిసి ప్రయాణం చేద్దాం, మమ్మల్ని వదిలిపెట్టద్దని చెప్తూ ఉంటే ఆయన ఏదో హోదా అని పోసి ఆయన ట్రాప్లో పడిపోయి ఆయన ఏం చేశాడు, వాళ్ళ పార్లమెంట్ సభ్యులతో రాజీనామా చేయించాడు, చేయించి ట్రాప్ వేశాడు. ట్రాప్ వేసేసరికి ట్రాప్లో పడిపోయి ఆయన అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఇవాళ గతంలో కేసీఆర్ గారు దమ్ము ధైర్యం తెలుసుకుందామని చెప్పి రాజీనామా చేయించాడు, మళ్ళీ గెలుచుకున్నాడు. అలాగే ఈయన వైఎస్ఆర్సీపీ అని ఏం చేశాడు, ఆయన కూడా ఆయన ఎమ్మెల్యేలతో అంతా రాజీనామా చేయించి మళ్ళీ వెళ్తే ఒక రెండు పోయినాయి, మిగతా అన్ని గెలిచాడు. ఇవాళ తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉందంటే, 23 సీట్లకు రాజీనామా చేస్తే 2-3 కంటే ఎక్కువ గెలవదు, కనుక అది ఉన్నది కూడా పోతుంది, చాలా కష్టం. అది కూడా నమ్మకం లేదు, 0 వచ్చినా నేనేం ఆశ్చర్యపోను. ఇవాళ ఇందాక ఓన్లీ తెలుగుదేశం పార్టీ రాజీనామా చేస్తే ఆ పరిస్థితి వస్తుంది, అదే వస్తుంది, నేనేమి ఆశ్చర్యపోను. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా ఎవరు గెలవపోయినా ఏం ఆశ్చర్యం లేదు, ఎందుకంటే వాళ్ళు గెలిచిన సీట్లు ఎక్కడున్నాయి, ఉత్తరాంధ్రలో ఉన్నాయి. ఉత్తరాంధ్రలో కోట్లు పడవు. ఇప్పటికే 4 అధికారికంగా బయటికి వెళ్ళిపోయారు, ఇంకా మిగతా 10 వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు వచ్చిన గొడవ, ఈ పార్టీలో ఉంటే మనం జైలుకి వెళ్లాల్సి వస్తుందో, ఎందుకు వచ్చిందో ఏమండి, గతంలో దాన్ని తవ్వుతారని చెప్పి. కనుక వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ క్వశ్చన్, కొంతమంది ఎమ్మెల్యేలు మేము చేయమంటారు, కొంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు, మా రామకృష్ణ గారు లాంటి వాళ్ళు ఆయన, లేకపోతే టర్మ్ ఇంకా 2-3 6 నెలలకు అయిపోయే వాళ్ళు ఉన్నారు, ఆ హీరోగా మేము రాజీనామా అంటారు. కానీ టర్మ్ 4 ఉన్నవాళ్ళు, 3.5 ఉన్నవాళ్ళు ఎవరు ఎందుకు చేయాలి, అసలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయాలి? ఏం రాదు, అసలు వాళ్ళు చేయాలనే డిమాండ్ చేయరండి, నేను అనేది అసలు తెలుగుదేశం పార్టీ ఒక అపోజిషన్ పార్టీ, వాళ్ళ మీరు అన్నట్టుగా గతంలో చేశారు ఏదో చేశారు అంటే కేసీఆర్ కేసీఆర్ ఆయన హీరోయిజాన్ని ప్రదర్శించాడు, ఆనాడు జగన్ ప్రదర్శించి నాకు ప్రజాబలం ఉందని చెప్పుకోవడం కోసం. ఇప్పుడైతే కేసీఆర్ రాజీనామా చేసి మళ్ళీ గెలిచాడో, అప్పుడు హీరో అన్నారు, జనం ఆయన వెనకాల వచ్చారు. అట్టగా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి వచ్చేసరికి మొత్తం తెలుగుదేశం ఆ పార్టీ ఈ పార్టీ మొత్తం ఒక వేవ్ సృష్టించాడు. ఇప్పుడు వేవ్ కాదు కదా, ఇప్పుడు రాబోయేది ఆ రిజల్ట్. వీళ్ళు రాజీనామా చేస్తే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు, ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా 0-2 సీట్లు దాటి ఉండవు, ఆ 3 అనే ఇంకిపోతుంది వాళ్ళకి. వీళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు 5 తర్వాత ఎన్నికల్లోకి వస్తే 1 1 పోయి మధ్యలో 5 మిగులుతాయి, 151 1 పోయి 5 మిగులుతాయి. రాబోయేది ప్రజలు కోరుకునేది అవినీతి ముద్ర లేనిది, కుటుంబ పాలన లేనిది, వారసత్వ పాలన లేనిది, కులతత్వ లేనిది, అవినీతి లేని ముద్ర లేని 2 పార్టీలు ఈ రాష్ట్రంలో. రాజకీయ శూన్యత ఉంది వాళ్ళ. జనసేన బీజేపీ ఎప్పుడు మేము పరిపాలన చేయలా, మా మీద అవినీతి ముద్ర లేదు, ఒక్కసారి అవకాశం ఇద్దాం. ఆయన ఒక ఛాన్స్ అన్నాడు కనుక వీళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దాం. ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్న పనులు ఎలా ఉంటుందో, విశాఖ చెన్నై కారిడార్ ఉంది, బెంగళూరు చెన్నై కారిడార్ ఉంది, డెవలప్మెంట్ అన్నారు, అభివృద్ధి. అలాగే ముఖ్యంగా రాయలసీమలో ఏదైతే 40,000 కోట్లతో అక్కడ సాగునీటి ప్రాజెక్టులు, 8 ముఖ్యమంత్రులు వచ్చారు రాయలసీమ. నేను అక్కడ చదువుకున్న వ్యక్తిగా అడుగుతున్నా, ఇన్ని చెప్తున్న వాళ్ళు స్వయంగా ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసిన అమరావతిని సమాధి చేస్తూ ఉంటే కేంద్రం నుంచి ఏంది అసలు పలుకు కూడా లేదు, ఒక మాట మంతి లేదు, ఒక కాగితం లేదు, ఇదేంటని అడగటం లేదు. గవర్నర్ గారు నిర్ణయం తీసుకునే క్రమంలో కేంద్ర హోంశాఖను మనం సంప్రదించుంటే కనీసం ఒక మాట లేదు. ఈ దేశంలో రూల్ ఆఫ్ లా జరుగుతూ ఉన్నప్పుడుగా మేము కేంద్ర ప్రభుత్వం రూల్ ఆఫ్ లా పాటిస్తామండి. రూల్ ఆఫ్ లా అంటే ఏంటంటే, అధికారులు మనకు గైడెన్స్ ఇస్తారు, వాళ్ళు బిజినెస్ రూల్స్ చదువుతారు, మాన్యువల్ చదువుతారు, దాని ప్రకారం 11 ఫిబ్రవరి 2020 నాడు కేసినేని నాని గారు లోక్సభలో ప్రశ్న వేశారు. ఏం ప్రశ్న వేసి, కేంద్రానికి రాష్ట్ర రాజధానిని నిర్ణయించే అధికారం ఉందా లేదా అంటే చాలా కరాఖండిగా ఆ సమాధానం చెప్పడం జరిగింది. ఆ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ గారు చెప్పారు, అది రాజకీయ నిర్ణయం కాదు, మా హోంశాఖ అధికారులు మాన్యువల్ చదివారు, రూల్ ఆఫ్ ద లా చదివారు, రాజ్యాంగం చదివారు, చట్టం చదివి సార్ ఇది రిప్లై ఇవ్వండి అని చెప్పి మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రితో చదివిచ్చారు. ఏమని, రాజధాని ఎక్కడ పెట్టుకోవాలనే నిర్ణయం పూర్తిగా
రాష్ట్ర పరిధిలో ఉంటుంది వాళ్ళ అనుమతి. అందుకే కదా ఆ నిర్ణయం తీసుకున్న తర్వాతనే కదా ఆ నిర్ణయానికి అనుగుణంగా అమరావతిలో శంకుస్థాపనకే కదా మోడీ గారు వచ్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ మారుస్తున్నప్పుడు ఈ నిర్ణయాన్ని శంకుస్థాపనకి కాదు సార్, మళ్ళీ మారుస్తున్నప్పుడు ఆహ్వానితుడిగా వచ్చాం. ఓ కరెక్ట్, మేము ఆహ్వానితుడిగా వచ్చాం. ఆయన ఆ రోజే సోనియా గాంధీతో కలిసి వచ్చి సోనియా గాంధీని ముఖ్య అతిథిగా పిలుచుకున్నా మాకు అభ్యంతరం లేదు, మాకు హక్కు లేదు. ఆనాడు మీరు సోనియా గాంధీని పిలిచినా, మమతా బెనర్జీని పిలిచినా, కేరళ ముఖ్యమంత్రిని పిలిచినా, మా ప్రధానమంత్రి గారికి ఎటువంటి హక్కు లేదు. రాష్ట్ర రాజధాని నిర్ణయించింది మీరు, ప్రధానమంత్రి ఉత్సవం చేసుకుంది మీరు, మమ్మల్ని అతిథిగా పిలిచారు, అతిథిగా వచ్చాం. బాధ్యత అనేది ఏమి లేదు గంగాధర్ గారు, కేంద్రానికి అటువంటి బాధ్యత లేదు. రాష్ట్ర రాజధాని నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని చెప్పి రూల్ ఆఫ్ లా, బిజినెస్ హోంశాఖ అధికారులు చెప్పి ఏదో పిలిచారు కాబట్టి వచ్చారు. ఆయన అతిథిగా వచ్చి వెళ్ళారు తప్ప ఈయన ఎక్కడ పెట్టారు, ఆయన తర్వాత వచ్చిన ఆయన ఇంకెక్కడ మార్చుకుంటారు. రేపొద్దున అధికారంలోకి వచ్చినటువంటి మరి బీజేపీ జనసేన గ్యారంటీగా అధికారంలోకి వస్తాయని చెప్తున్నారు ఆయన. నెక్స్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఏం మారుస్తారో తెలియదు, బహుశా పవన్ కళ్యాణ్ గారు అనుకుంటాను. నాకు తెలిసి ఆయన అయితే మళ్ళీ వెనక్కి తెస్తామని చెప్పి చెప్పారు. మరి బీజేపీ వెర్షన్ నాకు కరెక్ట్గా రావట్లేదు, ఐడియా కూడా లేదు. మరి వాళ్ళు చెప్పారు లేదు కానీ పవన్ గారు తెస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరు వచ్చి ఇంకెక్కడికన్నా తీసుకెళ్తారని తెలీదు. ఇవి ఏం చేసినా కూడా కేంద్రానికి సంబంధం లేదని అంటున్నారు. అసలు ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో మా సంబంధమే లేదు, రాజధాని ఎక్కడ పెట్టుకుంటారు ఏందో ఏం చేసుకుంటారని. గంగాధర్ గారు, విజయ్ గారు, బీజేపీ పార్టీ ధోరణి ఎక్కడ చూసినా ఇంతే, పవర్ కావాలంతే, పవర్ ఎంజాయ్ చేయటం తప్ప బాధ్యత లేదు వాళ్ళకి, ఏం బాధ్యత లేదు అంతే. మేము ఆ రోజు ప్రత్యేక హోదాని ప్రధానమంత్రి గారు ప్రకటించిన, నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా ఇస్తాం మీకు అని చెప్పి ప్రకటించిన తర్వాత మాట తప్పినా ఏం బాధ్యత లేదు. ఇవా ఆ రోజు రాజధానికి వచ్చి శంకుస్థాపన చేసి ఇవాళ ఏదో అతిథులుగా వచ్చామంటే మీరు నేను అతిథులుగా పోయినట్టు మాట్లాడుతున్నారు. మీరు నేను అతిథులుగా పోవటం వేరు, ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేయటం వేరు. శంకుస్థాపన చేయటమే కాకుండా ఆయన ఆ రోజు అన్నారు ఢిల్లీకి మించిన రాజధాని నిర్మాణం చేసుకోండి మేము సహకరిస్తామన్నారు. అన్నారా లేదా? ఇప్పుడు మాత్రం మా బాధ్యత లేదు, ఊరికే ఏదో చుట్టపు చుప్పుగా వచ్చాం, మీరేదో టిఫిన్ పెడితే తిని వెళ్ళాం. ఈ ధోరణి, ఇది బాధ్యత రహిత్యం. ఇది పరిపాలనలో ఉండేవాళ్ళు సరైన గుడ్ గవర్నెన్స్ కాదు. ఇది గవర్నెన్స్ లో ఉండేవాళ్ళు మాట్లాడే మాటలు కాదు, గవర్నెన్స్ లో ఉండేవాళ్ళు తీసుకోవాల్సినటువంటి ధోరణి కాదు. ఇది ఇది కేవలం అధికారాన్ని ఎంజాయ్ చేయటం అనే, ఇప్పుడు ప్రజల ఎజెండా మీద అధికారంలోకి రాలేదు వాళ్ళు. ప్రజలకు అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి 15 లక్షలు ఇస్తామని, ఇంకోటని ఇంకోటని 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ ఏ ఒక్కటి కూడా అమలు జరపలేదు. కేవలం ప్రజలని విడదీసి మనం మాట్లాడదాం. అది అమరావతి అంశంలో మా పాత్ర లేదు, బాధ్యత లేని అంశం. మాట చెప్తుంది అదే, అమరావతికి కట్టుబడి అమరావతి రైతులకి న్యాయం చేయాలి. ఈ 2 అంశాలు మాత్రం మేము మాట్లాడతాం. మిగతా అంశాల్లో ఇంకా రూల్ ఆఫ్ లా అంటున్నారు ఆయన, గవర్నర్ గారు ఆయనకున్న పరిధిలో ఆయన నిర్ణయం తీసుకున్నారు, రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మేము దాంట్లో జోక్యం చేసుకోం. మా హోంశాఖ దీనికి పరిమితం అవుతా ఉన్నారు వాళ్ళు. గంగాధర్ గారు అమరావతి అంశం అమరావతి రైతులకు మాత్రమే సంబంధించింది కాదు, అమరావతి అంశం రాష్ట్ర రాజధానికి సంబంధించిన విషయం, మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి విషయం. కేవలం ఏదో అమరావతి రైతులకు న్యాయం చేస్తామని ఒక మాట చెప్పేసి దులిపేసుకుంటే సరిపోదు. అది అమరావతి రైతులకు న్యాయం జరుగుతా లేదా అనేది అమరావతి రైతులకి, ప్రభుత్వానికి, గత ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు కొనసాగుతూ ఉంటాయి, ప్రభుత్వానికి మరి మధ్య జరిగినటువంటి ఒప్పందం అది ఈరోజు లీగల్ ఇష్యూ కాబోతుంది, అది లీగల్ స్క్రూటినీకి రాబోతుంది, అది లీగల్ గా కూడా వాళ్ళకి అన్యాయం జరగదు, బహుశా న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళు చెప్పక్కర్లేదు దాని గురించి. వీళ్ళు గతంలో తీసుకుని మాట్లాడిన మాటలు ఏంటి, ఇప్పుడు వీళ్ళ మిత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏంటి, ఇక్కడి నుంచి తరలిపోదు అని చెప్పి చాలా బండగుద్దినట్టు చెప్పినటువంటి విషయం. అట్లాగే ఇంకో విషయం, పదే పదే కేంద్రానికి సంబంధం లేదు, కేంద్రం జోక్యం చేసుకోదు అని మాట్లాడుతున్నారు. విభజన చట్టంలో ఏముందండి, ముఖ్యమైన విషయాలకు సంబంధించి మీరు చేర్చుకోలేకపోతే కేంద్రం కొన్ని విషయాలు ఆరు నెలల్లో కేంద్రం నేను జోక్యం చేసుకోమని కోరట్లా,
ఎందుకంటే ఫెడరల్ స్ఫూర్తికి కట్టుబడిన వాళ్ళం కాబట్టి ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసి మనం చేసుకోమని కోరట్లా. కానీ ఇక్కడ ప్రభుత్వాల నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేస్తున్నప్పుడు, ప్రజల జీవితాలని చిన్నాభిన్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విభజన చట్టంలో ఉన్నటువంటి సారాంశం కూడా అదే. విభజన చట్టానికి సంబంధించి అనేక విషయాలు మాట్లాడుతున్నప్పుడు సారాంశం నీటిపారుదల విషయం కానివ్వండి, 9-10 షెడ్యూల్ సంస్థల విషయం కానివ్వండి, తేల్చుకోలేనప్పుడు మీరు కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది ఇవ్వటువంటి పరిస్థితి వచ్చింది. ఇది విజయ్ గారు వీళ్ళు రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే పరిపాలనా వికేంద్రీకరణ కాదు, కనీసం పరిపాలనా వికేంద్రీకరణ కూడా కాదండి. ఇది పరిపాలనా వికేంద్రీకరణ అంటే అర్థం ఏంటంటే అది స్థానిక సంస్థల యొక్క అధికారాలు ఇవ్వటం, స్థానిక సంస్థలకు అధికారాలు ఇవ్వటమే అది పరిపాలనా వికేంద్రీకరణ అవుతుంది. ఇది పరిపాలన భవనాల వికేంద్రీకరణ మాత్రమే, పరిపాలనా భవనాన్ని అక్కడ ఒకదాన్ని ఇక్కడ ఒకదాన్ని విసిరివేయటమే అంతే తప్ప ఇది కనీసం పరిపాలనా వికేంద్రీకరణగా కూడా అనుకోవడానికి వీల్లేదు. మనం అభివృద్ధి వికేంద్రీకరణ అసలే కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలంటే రాయలసీమలో చేయాల్సింది ఏంటి, ఉత్తరాంధ్రలో చేయాల్సింది ఏంటి అనేక విషయాలు అనేక సార్లు మాట్లాడుకున్నాం. మేము ఖచ్చితంగా రాయలసీమకి సంబంధించినంత వరకు హైకోర్టు అక్కడ పెట్టడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే శ్రీభాగ ఒడంబడిక చారిత్రకమైన ఒడంబడిక, దానికి కట్టుబడి ఉన్నాం, అది కొనసాగాలి. ఇంకా రాయలసీమకి అదొకటి ఇస్తే సరిపోతా, హైకోర్టు రాగానే వాళ్ళు అభివృద్ధి అయిపోతారా? రాయలసీమకి కావాల్సింది సాగునీరు తాగునీటి ప్రాజెక్టులు, దానికి సంబంధించి ప్రధానంగా నిధులు కేటాయించాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అక్కడ హార్టికల్చర్ రిసోర్సెస్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి పరిశ్రమలు తీసుకురావడానికి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టడానికి చేయాలి. కడప ఉప్పు ఫ్యాక్టరీ తీసుకురావాలి, తర్వాత కనెక్టివిటీ పెంచాలి. రాయలసీమకి ఈ ప్రాంతానికి మెయిన్ ల్యాండ్ కు ఉన్నటువంటి కనెక్టివిటీని పెంచాలి, పోర్టులు తీసుకురావాలి. ఇవి అక్కడ చేయాల్సినటువంటి. ఓకే గంగాధర్ గారు, అవేవి లేకుండానే కదా ఇప్పుడు రాయలసీమకి ఏదో ఇస్తుంటే ఎవరో వద్దంటున్నారు, ఉత్తరాంధ్రకి ఏదో ఇస్తుంటే ఎవరో వద్దంటున్నారు అనేటువంటి ఒక ప్రచారం చేసి లబ్ధి పొందేటువంటి ఒక ఎత్తుగడ తప్ప మీరన్నట్టుగా కేవలం హైకోర్టు ఇచ్చినంత మాత్రం రాయలసీమ అభివృద్ధి చెందదు. రాయలసీమ అభివృద్ధి చెందటానికి సాగునీటి తాగునీటి ఆ విషయం రాయలసీమ ప్రజలకు కూడా తప్పనిసరిగా తెలుసు కదా, దానికి నిధులు కేటాయించాలి. గంగాధర్ గారు కేవలం హైకోర్టు ఇవ్వడం వల్ల రాయలసీమ ప్రాంత వాసుల్లో మీరన్నట్టుగా శ్రీభాగ్ ఉడంబడికి ఉంది, దాన్ని అమలు చేయాలనేటువంటి ఒక స్ఫూర్తి ఉన్నా కూడా, బట్ ఓవరాల్ గా రాయలసీమ ప్రజలు కోరుకుంటున్నది ఏంటి అనే అంశంలో ఎంతో చైతన్యవంతమైనటువంటి ప్రాంతం అది. అనేక సార్లు సాగునీటి పర్టికులర్గా సాగునీటికి సంబంధించి ఉద్యమాలు చాలా పెద్ద ఎత్తున జరిగినటువంటి చరిత్ర కూడా ఉంది కాబట్టి ప్రజలు డెఫినెట్గా అర్థం చేసుకుంటారు. రామకృష్ణ గారు సరే, రాజీనామాల సవాల్ అనేది ఎంతవరకు, ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయండి ప్లీజ్. చెప్పండి, ఒక నిమిషం చెప్పండి. ఏపీ ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు, విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్డ్ సిటీయే. మీరు పోయి అక్కడ డెవలప్మెంట్ చేసేదేం లేదు, ఏమైనా డెవలప్మెంట్ చెడగొడతారేమో తప్ప డెవలప్ చేసే ఉత్తరాంధ్ర సుజలిసిన ఉంది కంప్లీట్ కావటం. అక్కడ కావాల్సింది ఫుల్ ఫ్లెడ్జెడ్ రైల్వే జోన్ రావటం, ఫుల్ ఫ్లెడ్జెడ్ రైల్వే జోన్. ఇప్పుడు ఏదో తూతు మంత్రపు రైల్వే జోన్ ఇచ్చారు, అది కాదు, ఫుల్ ఫ్లెడ్జెడ్ రైల్వే జోన్ రావటం. అక్కడ ఎస్సీ జెడ్ పేరుతో 1000 ఎకరాలు ఆల్రెడీ సేకరించబడి ఉంది, దాన్ని డెవలప్ చేయటం. అక్కడ ఐటీ హబ్ గా తయారు చేస్తూ, అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీకి హబ్ గా తయారు చేస్తూ ఇవి చేయాలి. ఇవి చేస్తే ఉద్యోగాలు వస్తాయి. ఓ సెక్రటేరియట్ తీసుకెళ్లి అక్కడ పెడితే కాదు ఉద్యోగాలు వచ్చేది. వీటన్నిటికీ నిధులు కేటాయించి ఫెసిలిటేట్ చేస్తే అప్పుడు ఉద్యోగాలు వస్తాయి తప్ప ప్రజల్ని మభ్య పెట్టద్దు, అక్కడ యువకులను మభ్య పెట్టద్దు. ఇకపోతే ఒక విషయం విజయ్ గారు, మీరు ఏదో దాన్ని పక్క కొట్టిపారేస్తారు కానీ ఇవన్నీ పెట్టుకుంటే ఇదేదో సార్వత్రిక ఎన్నికలు అవుతాయి అని. సార్వత్రిక ఎన్నికలు అవుతుంది ఎందుకు అవుతాయి? మన రాష్ట్రానికి ఎన్నికలు అవుతాయి సార్వత్రిక ఎన్నికలు అంటే. మా పార్టీ స్టాండ్ చెప్పనివ్వండి. మా పార్టీ స్టాండ్ ఏంటంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి 9-10 షెడ్యూల్ సంస్థలకు సంబంధించి మనకు రావాల్సినటువంటి సుమారు 150,000 కోట్లు, దానికి సంబంధించి గత ముఖ్యమంత్రి గట్టిగా పోరాడలేదు, ఈ ముఖ్యమంత్రి కూడా మాట్లాడలేదు. ఇది మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఇది ఎన్నికల ఎజెండా కావాల్సినటువంటి అవసరం ఉంది. నదీ జలాలకు సంబంధించి గత ముఖ్యమంత్రి మాట్లాడలేదు, ఈ ముఖ్యమంత్రి అయితే పూర్తిగా ఏదో రహస్య ఒప్పందాలు ఉన్నాయి వాళ్ళిద్దరికి మధ్య, కేసీఆర్ ఆయనకి మధ్య. దీని ఇది ఖచ్చితంగా ఎన్నికల ఎజెండా కావాలి. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఎన్నికల ఎజెండా కావాలి. ప్రత్యేక హోదా అంశం ఎన్నికల ఎజెండా కావాలి. మీరు రేపు ఎన్నికల పోతే ఎన్నికల ఎజెండా కావాలి. నిజానికి ఎన్నికల ఎజెండా చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని పెట్టి ప్రత్యేక హోదా చెప్పి దాని మీదే తీర్పు కోరాడు ఆయన. అంతకు ముందంతా నడిచిందంతా కూడా దాని మీదే. చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేస్తారు ఆ విధంగా చేస్తారు, ఆయన
ప్రత్యేకత వదిలేశారు, బీజేపీ సరెండర్ అయ్యారు కాబట్టి నేను అవ్వను, నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను. అందుకోసం మా ఎంపీలు కూడా వాళ్ళ ఎంపీలు రాజీనామా చేశారు, గుర్తుంది కదా మీకు. మా ఎంపీలు కూడా రాజీనామా చేసి మీ దగ్గరకు వస్తారు. ఓకే గంగాధర్ గారు, కాంగ్రెస్ పార్టీ విధానంగా మీరు అన్నట్టుగా ఈ ఒక్క అంశం కాకుండా నాలుగైదు అంశాలని నేనేమన్నానంటే, ఒకసారి నిజంగా కనుక ఈ పరిస్థితి వస్తే ఇది 100% వైసీపీ ఏమి ఒప్పుకోదు, ముందుకు రాదనుకోండి, ఎన్నికలు జరిగే పరిస్థితి వస్తే మీరు అన్నట్టుగా అన్ని అంశాలు ప్రస్తావనకు వస్తాయి. నేనేమన్నానంటే స్థానికంగా ఉన్నటువంటి లోకల్ ఇష్యూ మీద కూడా జనం ఓట్లేస్తారు. రిఫరెండం అయితే ఒక ఇష్యూ మీద అవుతుంది కానీ ఎన్నికలు అన్న తర్వాత అన్ని ఇష్యూ అవుతాయి. రామకృష్ణ గారు విజయ్ గారు ప్రత్యేక అంశం కాదు, కాదు ప్రస్తావనకు వస్తాయని వదిలేయటం కాదు, రాజకీయ పార్టీలు మనం దాన్ని ప్రస్తావనకు వచ్చేలా చేయాలి. మీరు చేయాలి, ముఖ్యంగా మీడియా చేయాలి. చేస్తేనే అది ఊరికే ప్రస్తావనకు వస్తాయని చెప్పి వదిలేయద్దు ప్లీజ్. ఇష్యూ చేస్తేనే ప్రజల్లోకి విజయ్ గారు. ఇప్పుడు రాజధాని ఎక్కడ నిర్ణయించాలి అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా సంబంధం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది అని చెప్పని. ఇప్పుడు అదే అయినప్పుడు లడఖ్ ని రాజధానిగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రకటించింది? అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి హైదరాబాదు 10 సంవత్సరాలు రాజధానిగా ఉంటుందని చెప్పని చెప్పింది ఎవరు? అది ఆ చట్టం తయారు చేసింది ఎవరు? పార్లమెంటు చట్టం తయారు చేసింది. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసుకుంటా ఉంటే, ఇష్టం వచ్చినట్టు రాజధానులు మారుస్తా ఉంటే కేంద్రం చోద్యం చేస్తూ కూర్చుంటుందా? ఇవాళ బీజేపీ పార్టీ కూడా ఇంతకు ముందు రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొనడం జరిగింది. కన్నా లక్ష్మణ గారు కూడా మౌన దీక్ష చేయటం జరిగింది. అనేక మంది బీజేపీ నాయకులు శిబిరాలకు వచ్చి అనేక రకాల ఉపన్యాసాలు చేశారు. అట్లాగే సుజనా చౌదరి గారు ఏమన్నారు, అంగుళం కూడా రాజధానిని మార్చేటటువంటి శక్తి ఎవరికి లేదు. 254 ఆర్టికల్ రాజ్యాంగంలో ఉన్నటువంటి దాని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు వ్యతిరేకంగా ఉన్నట్టయితే ఎవరైతే ఇవాళ గవర్నర్ దగ్గరికి ఈ సిఆర్డిఏ రద్దు బిల్లు అట్లాగే వికేంద్రీకరణ బిల్లులు పంపించారో ఆ బిల్లుల్ని రాష్ట్రపతికి పంపించాల్సి ఉంటుంది అని చెప్పని చాలా స్పష్టంగా సుజనా చౌదరి గారు చెప్పారు. ఆయన కూడా మీ బీజేపీ నాయకుడే కదా, మరి ఎందుకని గవర్నర్ గారు ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు? గవర్నర్ గారు నేనేమనుకుంటానంటే కేవలం ఆయన సొంత నిర్ణయంతో, చాలా మంది చెప్తా ఉంటారు ఏమనంటే గవర్నరు రాజ్యాంగ శక్తి అని చెప్పని. నేను అనుకోవట్లేదండి, ఈ రాష్ట్రంలో గవర్నర్ ప్రవర్తించినటువంటి తీరు పైన పెద్దల యొక్క ఆశీస్సులు లేకుండా ఇంత పెద్ద నిర్ణయం మీద ఆయన సంతకం పెట్టారని నేను అనుకోవటంలా, రాజకీయంగానే నిర్ణయం తీసుకున్నారు అని చెప్పని నేనైతే అనుకుంటున్నా. ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారికి, తస్మాత్ జాగ్రత్త, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కనుక ప్రవర్తించినట్టయితే నీ యొక్క కేసులు కూడా మేము బయటకు తీయాల్సి వస్తుందని చెప్పని. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల, ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఆ పని చేసి ఉండేది కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళి ఉండేవాళ్ళు కాదు కదా. అందుకని ఇవాళ ఇంకొక మాట కూడా వీర్రాజు గారు చెప్పారండి, దాన్ని కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన 30వ తారీఖు ఒక మాట మాట్లాడారు, 31వ తారీఖు ఒక మాట మాట్లాడారు. అమరావతి పరిరక్షణ సమితి వాళ్ళు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని చెప్పని అన్నారు. 31వ తారీఖు ఏం మాట్లాడారు, 3 రాజధానుల గురించి కూడా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏం ఆలోచించాలండి అంటే మనం ఆమోదించాలనే, ఇది కరెక్ట్ అని చెప్పనే. కాబట్టి ఇవాళ బీజేపీ పెద్దన్న పాత్ర నిర్వహించాలి. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది, ఇవాళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు కూడా ఈ రాష్ట్రాన్ని దివ్యంగా సవ్యంగా సాగుతున్నటువంటి ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించింది ఎవరండి? ఎవరైతే ఈ రాష్ట్రాన్ని విభజించారో వాళ్లకు ముఖ్యమైనటువంటి పాత్ర ఉందని చెప్పని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఇవాళ ఈ రాష్ట్రానికి కలైనటువంటి, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నటువంటి అమరావతి రాజధాని, దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి అమరావతి రాజధాని, నిన్న కూడా మాట్లాడతారండి బొత్స సత్యనారాయణ గారు, ఆయన చూసొచ్చారండి ఆ మధ్య ఆ ప్రాంతంలో తిరిగి అనేకమైనటువంటి భవనాలు కూడా ఆయన మాస్క్ వేసుకొని కూడా చూసొచ్చారండి. నిన్న కూడా ఆయన గ్రాఫిక్స్ అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. నోరెట్టా వచ్చిందో నాకు అర్థం కావటంలా, ఆయన కళ్ళలో ఆ రోజు పెట్టుకోలేదా ఏంటి?
ఎన్ని భవనాలు అక్కడ ఉన్నాయి, భవనాలు తిరిగాడు కదా, తిరిగిన తర్వాత కూడా ఇవాళ ఈ విష ప్రచారం ఏంటి, ఇవాళ ఒక 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 వర్గం ఒక వర్గం అనేక సందర్భాల్లో ఏ కులాల వాళ్ళు ఎన్నెన్ని పొలాలు ఇచ్చారు కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా దుష్ప్రచారం చేయటువంటి గ్రాఫిక్స్ అని చెప్పని వర్గం అని చెప్పని మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చారిత్రక తప్పిదము, ముమ్మాటికి చారిత్రక తప్పిదము. ఇవాళ కాకపోయినా రేపైనా కూడా ఈ విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది. విభజన చట్టం ప్రకారం ఇది వ్యతిరేకం, రాజ్యాంగానికి ఇది వ్యతిరేకం, న్యాయానికి వ్యతిరేకం, ధర్మానికి వ్యతిరేకం, నీతికి వ్యతిరేకం. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే రమేష్ గారిని అనేక తిప్పలు పెట్టారు, ఆయన పోరాడాడు, వైసీపీ తీసుకోకపోతే ఏం చేస్తారు మీరు? బుధవారం సాయంత్రం మళ్ళీ వస్తానారుగా చంద్రబాబు నాయుడు గారు సవాల్ని తీసుకోకపోతే, ఎందుకంటే తీసుకునే అవకాశం లేదని నేను చెప్తాను అన్నాను. మీరే రాజీనామా చేసుకోండి మాకు సంబంధం లేదని వాడు అన్నారు కాబట్టి బహుశా అదే తీసుకోకపోతే వాళ్ళు వెనకపోయారని చెప్పని అంటాము, కడమ తిప్పారంటాము, మీకు దమ్ము లేదని చెప్పని మేము ప్రచారం చేస్తాం. నిజంగా మీరేమంటున్నారు, మాకు ప్రజాబలం ఉంది, ఇప్పటికీ ప్రజాబలం ఉంది, రాబోయేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఈ ఓట్లు కూడా రావని చెప్పని, ఈ ఇన్ని సీట్లు కూడా రావని చెప్పని మీరు అంటున్నారు కదా, నిజంగా మీకు ప్రజాబలం ఉందని చెప్పని మీకు ఆత్మవిశ్వాసం ఉంటే ఎందుకని ఎన్నికలకు రారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విసిరినటువంటి సవాలు మీరు స్వీకరించండి, ఇతర ఒకేసారి రాజీనామా చేద్దాం. నిజంగా అమరావతి ప్రజలు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతి రాజధానికి కాకుండా మూడు రాజధానికి ఓట్లు వేసినట్టయితే మేము కిమ్మనము, మాట్లాడము, మీకు సలాం కొడతామని చెప్పని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మీరు ఆ సవాల్ని స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే అధికారంలో ఉంది మీరు, మాట తప్పింది మీరు, పడమ తప్పింది మీరు, కాబట్టి మీరు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉందండి, ఎందుకంటే ఇవాళ మన మన అభివృద్ధి యొక్క గరివినా ఏదైతే ఉంది, ది గ్రావిటీ ఫుల్ ఆఫ్ అవర్ డెవలప్మెంట్ ఈజ్ అవుట్ సైడ్ అవర్ ఆంధ్రప్రదేశ్. ఎందుకని ఈ మూడు రాజధానుల ప్రకటన తర్వాత ఏ రాజధాని కూడా పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో ఇవాళ యువకులు ఎక్కడ పోతారండి? అనంతపురం యువకులు ఎక్కడ పోతారు? అలాగే తిరుపతి యువకులు ఎక్కడ పోతారు? పశ్చిమ గోవా ప్రకాశం జిల్లా యువకులు ఎక్కడ పోతారండి? వాళ్ళు చెన్నై వైపు వెళ్తారు, వాళ్ళు బెంగళూరు వైపు వెళ్తారు. అభివృద్ధికి ఒక కేంద్ర స్థానం లేకుండా పోతుందని మీరు అన్నారు. మాట్లాడుతున్న అంశాల మీద ఒక్క నిమిషం సమయం తక్కువ ఉంది, ఒక మాట ఉండండి. గంగాధర్ గారు ప్రస్తావించిన అంశాలు నేను వెంకటరావు గారు ఒక్క నిమిషం రామకృష్ణ గారు, తెలుగుదేశం రెస్పాండ్ అయింది, జనసేన రెస్పాండ్ అయింది, కమ్యూనిస్టులు కాంగ్రెస్ గంగాధర్ గారు కూడా ఆహ్వానిస్తున్నారు. ఐ థింక్ వాళ్ళ పార్టీ కూడా అఫీషియల్ గా కూడా చెప్పింది రద్దు చేసి అసెంబ్లీకి తీర్మానం ఎన్నికలకి వెళ్ళటమే సరైన ఇదని చెప్పి. బహుశా భారతీయ జనతా పార్టీ అధికారికంగా దీని మీద రెస్పాండ్ అయినట్టుగా నాకు కనపడలేదు. బీజేపీ కూడా కనుక దీనికి సిద్ధపడితే కొంచెం రాజకీయ చిత్రం స్పష్టంగా ఉంటుంది. ఒక ప్రభుత్వం మీద ఉత్తేజించినట్టు అట్లా గంగాధర్ గారు కోరుకున్నట్టుగా ప్రత్యేక హోదా అంశాన్ని కూడా కీలకంగా తీసుకొచ్చి దాని మీద కూడా ఎన్నికలకి రెండు అంశాలు ఇంక రెండు మూడు అంశాలు కలిపి విభజన అంశాల మీద వెళ్తే బాగానే ఉంటుంది అనేది బీజేపీ అన్న రెస్పాండ్ అవుతుంది. గంగాధర్ గారు సమయం తక్కువ ఉంది, మేము చర్చించుకుని పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఒక్క మాట సార్ ప్లీజ్. తర్వాత రామకృష్ణ గారు చెప్పిందంటే ఒక విషయం, మా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు ఎప్పుడూ కూడా మూడు రాజధానికి అనుకూలంగా లేరు, మేము అమరావతికి కట్టుబడి ఉన్నాము, కట్టుబడి చెప్తాము, 300 సార్లు చెప్తాము, మాకు రాజధాని అమరావతి రాజధాని, రైతుల ప్రయోజనాలు కాపాడటానికి వీధి పోరాటము, న్యాయ పోరాటము, ఒత్తిడి ఏం పెట్టారో పెడతాం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రంగంలో దింపుదాం, అమరావతి రైతుల రాజధాని, ఆ రైతుల ప్రయోజనాలు కాపాడటానికి ఏమాత్రం భారతీయ జనతా పార్టీ వెనకాడదు, ఏ స్థాయికైనా వెళ్ళడానికి సిద్ధమే, మేము కూడా ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి. జరిగిపోయేటప్పుడు మాత్రం చూస్తా ఉండే, అయిపోయిన తర్వాత మాత్రం మేము వీధుల్లోకి వస్తాం, పోరాటం చేస్తాం అంటుంది బీజేపీ. ఆ వ్యూహం ప్రకారం అమరావతి రైతుల ప్రయోజనాలు కాపాడటానికి ఏమాత్రం వెనకాడం, మేము ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నాం, భారతీయ జనతా పార్టీ అమరావతే కోరుకుంటా ఉంది, అది మా యొక్క అధికారిక స్టాండ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ. తర్వాత మీరు ఒక విషయం చెప్పారు, అక్కడ లడఖ్ గురించి చెప్పారు రామకృష్ణ గారు, ఏదైనా రాజధాని గురించి ఉభయ సభల్లో, లోక్సభలో రాజ్యసభలో నిర్ణయం జరిగితే అదే రాజధాని హైదరాబాదు తెలంగాణకు రాజధాని అని చెప్పి
చట్టంలోనే పొందుపరిచారు. చంద్రబాబు నాయుడు గారు కనీసం నోటిఫై చేయకపోతే మా మంత్రి, మా కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు 2019లో మేము నోటిఫై. వెంకట్రావు గారు, మీరు అన్నట్టుగా అమరావతి రాజధానికి కట్టుబడి ఉంది, వీధి పోరాటానికి కూడా సిద్ధపడుతున్నాం అంటున్నారు. పోరాటం చేస్తాం, వీధి పోరాటం కూడా అన్నారు. మరి వీధుల్లో పోరాటం రెండు చేస్తాం, మాతో కలిసి వచ్చే పార్టీలతో. ఎందుకంటే విమర్శ ఏంటంటే బీజేపీ కేవలం మేము కట్టుబడి ఉన్నాం, మేము తీర్మానం చేసాం వరకే పరిమితం అవుతుంది బీజేపీ అనే విమర్శ ఉంది. వీధి పోరాటానికి బీజేపీ సిద్ధమవుతా ఉంది, అమరావతి లోనే రాజధాని కొనసాగాలనేది. కాబట్టి మనందరం కూడా ఎదురు చూడొచ్చు త్వరలోనే వీధి పోరాటం కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్రావు గారు, గంగాధర్ గారు, రామకృష్ణ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు న్యూస్ క్యాన్, రేపు న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుద్దాం.